Wonderful, sir. Thank you so much. Let me welcome Bobby and K.S. Ravindra garu. అందరికీ నమస్కారం అండి. విజయవాడ అనగానే ముందు నాకు గుర్తొచ్చేది పైన ఉన్న అమ్మవారు, తర్వాత కింద ఉన్న థియేటర్స్. ఏ బ్రదర్స్, మనం గుంటూరు విజయవాడ అనగానే 61 ముందుగా హీరో గోపిచింద్ గారికి నేను అంటే నిజంగా ఇది నాకు నా ఫస్ట్ సినిమా డైరెక్షన్ లాగా ఎమోషన్గా ఉంది. నా పవర్ అప్పుడు నేను ఎలా ఉన్నానో స్టేజ్ మీదకి ఎక్కే ముందు సేమ్ ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే చక్రి నాతో పాటు కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాడు, నాతోనూ గోపితోనూ. సో నా పవర్కి తను ఎంత కష్టపడ్డాడు, తనకి ఎలా స్క్రీన్ ప్లే చేశాడు. అలానే రీసెంట్గా వచ్చిన జైల్లో ఒక్కసా దానికి కూడా తను నా పక్కనే ఉంటూ ఆల్మోస్ట్ పనుకునేటప్పుడే మేమిద్దరం సపరేట్ అవుతాం, మిగతా అంతా మార్నింగ్ నుంచి అలా కలిసి ఉంటాం. సో అలాంటి చక్రిని నమ్మి సినిమా ఇచ్చిన గోపిచంద్ గారికి సార్ మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబం తరపు నా కుటుంబం తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఒక సినిమా ఇవ్వటం అంటే లైఫ్ ఇవ్వటం సార్. అంటే లైఫ్ అంటే ఊపిరి తీసుకొని వదలటం లైఫ్ కాదు, మనకు నచ్చిన జాబ్లో ప్యాషన్లో ఉంటూ ఊపిరి పీల్చుకోవటాన్ని లైఫ్ అని ఫీల్ అవుతుంటాం మేము. అలాంటి ఫస్ట్ సినిమా ఇవ్వటం చాలా గ్రేట్ సార్. ఎందుకంటే నాకు పవర్కి రవితేజ గారు అలానే ఇచ్చారు సార్. కన్న తల్లిదండ్రుల్ని, ముందు ఫస్ట్ సినిమా ఇచ్చిన హీరోల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము సార్. ఈ సినిమా చాలా హ్యూజ్ పెద్ద హిట్ అవుద్ది, ఎందుకంటే ఈ కథ తెలుసు నాకు, దీని జర్నీ తెలుసు, ప్రతి దాంట్లోనూ నేను ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను. సో ఒక మంచి సినిమా బయటికి రావాలంటే చాలా 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 మంచి టెక్నీషియన్స్, అంటే డైరెక్టర్ని అర్థం చేసుకునే టెక్నీషియన్స్ కావాలి. దానికి చక్రికి వెన్నుదండ్రులుగా ఉంటున్న మూరెళ్ళ ప్రసాద్ గారు, ఆ పేరు చెప్పంగా నేను వెంటనే అనుకున్నాను చక్రి చాలా మంచి చాయిస్ తీసుకున్నామని. సో అలానే గోపి సుందర్ గారు, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మెలోడీ కింగ్ మనకి రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ ఇళయరాజా గారు అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నారు. అలానే భాస్కర్ భట్ల గారు, బల్బు పవర్ మా అన్ని సినిమా ఏం చేసినా సరే ఆయన ఉంటారు, అలాంటి ఆయనతో అన్ని పాటలు రాపిస్తూ గోపి చక్రి ట్రావెల్ అయ్యాడు. సో అలానే మెహరీన్, ఇందాక మా గోపి అన్నాడు గోల్డెన్ లెగ్ అని, ఐ విష్ నా ఫ్రెండ్కి కూడా ఇది మంచి హ్యూజ్ నీ సక్సెస్, అలానే తనకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే రాధామోహన్ గారు, సార్ గోపి గారు నిజంగానే చక్రిని ఎంత నమ్మారో అలాంటి టైంలో మీరు వచ్చి ఇంత హ్యూజ్ సినిమాని నేను ఉన్నానంటూ చివరి మినిట్ దాకా ట్రావెల్ అవుతూ డబ్బులు ఖర్చు పెట్టి మీకు ఇది మంచి హిట్ అయ్యి చాలామంది కొత్త దర్శకులు మీరు తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. అలానే మాటలు రాసిన రమేష్ రెడ్డి గారికి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి ఎవరైనా పేర్లు మర్చిపోతే వదిలే నన్ను క్షమించండి, అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.